హలో అండి అందరికీ. చూడండి, స్టవ్ పైన కడాయి పెట్టాను, వేడి అవుతుంది. చూడండి, వనస్పతి తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్లు అంతా వేస్తున్నాను. వేడైంది, ఊరికే కరిగిపోతుందండి డాల్డా. ఇప్పుడు 1 కటోరా బొంబాయి రవ్వ తీసుకున్నానండి, అందులో వేసి వేయించుతున్నాను మంచిగా. 2-3 మినిట్స్ అన్న పడుతుందండి వేయించే వరకు. చూడండి, మంచిగా వేగింది. తీసి పక్కకు వేరే ప్లేట్లో పెట్టేసుకొని అందులోనే మళ్ళీ 1 1/2 ఆయిల్ వేస్తున్నాను. చూడండి, వేడైంది. జీలకర్ర ఆవాలు వేసేసాను, అలాగే 1 స్పూన్ మినపప్పు కూడా వేసాను పోపులో. ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చిలు వేసాను, కొద్దిగా ఆయిల్లో ఫ్రైలా కలిపి. ఉల్లిగడ్డ ముక్కలు వేసాను, ఉల్లిగడ్డల ముక్కలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసాను. గుప్పెడు వేసిన తర్వాత కరివేపాకు వేసాను, కొద్దిగా వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత 4-5 వెల్లుల్లి రిబ్బలు తీసుకున్నాను, సన్నగా కట్ చేశాను. అవి కూడా వేసాను ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి. కలిపిన తర్వాత 1 కటోరా రవ్వకి 2 కటోరాల వాటర్ వేస్తున్నాను. చూడండి, కొలతకి ఇలా అయితేనే సరిగ్గా వస్తుంది. 2 కటోర్ల వాటర్ వేసిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసాను. చూడండి, చిట్టికేడు కేసరి వేస్తున్నానండి, ఫుడ్ కలరు చాలా బాగుంటుంది. వేసి కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసాను. వేసి నీటిని మంచిగా మరిగించాలండి. మరిగించిన తర్వాత సన్నం రవ్వ వేయించి పెట్టాను కదా, ఇప్పుడు అది వాటర్లో వేసి మంచిగా కలపాలండి. మరుగుతున్న వాటర్లో వేసి మెల్లగా కొద్ది కొద్దిగా వేస్తూ కలిపేసి, స్టవ్ చిన్నగా చేయాలండి లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు పైన నుండి మూత పెట్టేసేయండి. మంచిగా కలిపిన తర్వాత 1-2 మినిట్స్ అయిన తర్వాత మూత తీయండి. చూడండి, ఉప్మా రెడీ అవుతుంది. చూసారా, ఇప్పుడు మంచిగా కలపాలండి. కిందికి మీదకి అంతా మంచిగా కలిపి మళ్ళీ 1 టూ మినిట్స్ మూత పెట్టేసామనుకోండి, మంచిగా ఉమగులుతుంది. చూసారా, రవ్వ కేసరి ఉప్మా రెడీ అయిందండి. ఇప్పుడైతే నేను తినడానికి ప్లేట్లో పెట్టేస్తున్నాను. చూడండి, మీకు ప్లేట్లో కూడా పెట్టి చూపిస్తాను ఎలా ఉందనేసి. పూసలు పూసలుగా రవ్వ ఎంత బాగుందండి. చూసారా, చాలా బాగా కనిపిస్తుంది కదా, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కలర్ఫుల్గా ఉంటుంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఉప్మా అంటే ఇష్టంగా తిన్నారు. చూడండి, నేనైతే టేస్ట్ చేస్తున్నాను, చాలా సూపర్గా ఉందండి. మీ అందరు కూడా తింటారనిపిస్తుంది.